ఈరోజు నేను ముఖ్యంగా యువత, దానికి సంబంధించిన పెట్టుబడులు, నిరుద్యోగ సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇది చూసినప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. మనం సీ కోస్ట్లో ఉన్నాం, అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం. సూర్యుడు ఉదయించేది కూడా తూర్పును ఉదయిస్తాడు, కాబట్టి ఆ రోజు మనం పెట్టుకున్న పేరు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఇక్కడిని జపాన్ కానీ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ కన్నిటికి చాలా దగ్గర. ఆ విధంగా కూడా అనుసంధానం చేసుకోవాలంటే గ్లోబల్ మార్కెట్లో చాలా ఈజీగా అనుసంధానం అవుతాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ మీరు చూస్తే, 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం, అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉండే ఏకైక రాష్ట్రం. ఆ విధంగా మనం చూసినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్రంలో ఉండే వనరులన్నీ ఉపయోగించుకొని ఏ విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని 2021కి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనో ప్రణాళికలు తయారు చేసుకున్నాం. దానికి విజన్ 2020 తయారు చేశాం. ఒకప్పుడు హైదరాబాద్కి విజన్ 2020 తయారు చేసి ఈరోజు ఎవరైనా చెప్పితే వీళ్లకు చిరెత్తే పరిస్థితికి వచ్చారు, కసుబుసం అంటున్నారు, చేతగాని వాళ్ళు వాళ్ళ మీద విరుచుకుపడే పరిస్థితి వస్తున్నారు తప్ప వీళ్ళు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. మొట్టమొదటిసారిగా ఈజ్ ఆఫ్ బిజినెస్లో 2వ ప్లేస్ వచ్చాం. తర్వాత 4 ఏళ్ళు ఫస్ట్ ప్లేస్ మనమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వచ్చాం. స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ బై CNBC ఇచ్చారు. ఫస్ట్ స్టేట్ ఇన్ అట్రాక్టింగ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్. టోటల్గా ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. Top 3 states ఇన్ అట్రాక్టింగ్ FDI, దట్ ఈజ్ 2016కే మనం Top 3 states వచ్చాం. ఎనర్జీ ఎఫిషియన్సీ రిఫార్మ్స్ నెంబర్ 1కి వచ్చాం. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్, అన్ని రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, పవర్ కావచ్చు, అన్నిట్లో కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ 1కి వచ్చాం. ఇంకొక పక్క గవర్నెన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్, వీఆర్ నెంబర్ 1. అదే సమయంలో వాటర్ మేనేజ్మెంట్, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇందులో కూడా నెంబర్ 1 ప్లేస్కి వచ్చాం. ఆ రోజు మీరు చూస్తే ప్రపంచమంతా తిరిగి దావోస్కి అటెండ్ అయ్యి పెట్టుబడులన్నీ కూడా రావాలని, ఒకప్పుడు హైదరాబాద్ని ప్రపంచ పట్టంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది, నాలెడ్జ్ ఎకానమీలో. అదే స్ఫూర్తిలో ఇక్కడుండే అడ్వాంటేజెస్ అన్ని చూసిన తర్వాత ఒక పక్క సీ కోస్ట్ పోర్ట్ లెడ్ ఎకానమీ, ఏదైతే ఇక్కడ తయారు చేసే వస్తువుల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ప్రపంచానికి అనుసంధానం చేయడానికి అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకే కృష్ణపట్నం దగ్గర నుంచి భావనపాడు వరకు, ఇప్పుడు పేరు మార్చాడు ఈ అవినీతిపరుడు సైకో, భావనపాడుకు పేరు అదే పెడితే ఈయన నామోషి కాబట్టి దానికి మూలపాడని నేను పెట్టాడు. ఎంత తెలివైనడంటే ప్రపంచంలో కన్ను అర్పకుండా అబద్ధాలు చెప్పడం నెంబర్ 1. కన్ను కూడా అర్పడు, అబద్ధాలు చెప్తానే ఉంటాడు, దాంట్లో నెంబర్ 1 ఇతను. ఈరోజు కూడా నిన్న కూడా మాట్లాడితే అదే మాట్లాడుతున్నాడు. అలాంటిది మీరు చూస్తే 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల కోట్ల రూపాయల్లో మీరు ఒకసారి చూస్తే 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మనకు మెటీరియలైజ్ అయినాయి. అదే మరి 5,13,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నేను చెప్పింది కాదు, ఫస్ట్ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఆ రోజు గౌతమ్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇట్ ఈజ్ ఇన్ రిటర్న్. అలాంటిది ఆ రోజు విశాఖపట్నంలో 3 CIA సదస్సులు పెట్టాం. అదే మరి వ్యవసాయ సదస్సులు పెట్టాం. ఈ విధంగా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రిఫర్డ్ డెస్టినేషన్ కింద, నాలెడ్జ్ ఎకానమీ కానీ అదే మారిగా ఈ రాష్ట్రానికి పోతే ఎలాంటి పెట్టుబడులకు ఇబ్బందులు ఉండవు అనే స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు పోయి
ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేశాం.